టెన్షన్ కొనసాగుతోంది. హైడ్రా అధికారులు సర్వే చేపట్టడంతో స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 2 రోజులుగా కొత్తపేట డివిజన్ సత్యనగర్ కాలనీలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. సర్వేకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. నిన్న కూడా సర్వే అధికారుల చేతుల నుంచి రంగు డబ్బాలు, స్టిక్కర్లను స్థానికులు లాగేసుకున్నారు. దీంతో ఇవాళ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య రంగంలోనికి దిగినట్లుగా తెలుస్తోంది. మరోవైపు భారీ బందోబస్తు మధ్య సర్వే కొనసాగిస్తూనే ఉన్నారు. స్థానికులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు తాము ఇక్కడ నుంచి కదిలేదే లేదని అంటున్నారు స్థానికులు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఇక్కడ నుండి వెళ్లే ప్రసక్తే లేదని అంటున్నారు. స్థానికులకు అండగా వచ్చిన స్థానిక కార్పొరేటర్ రంగా నరసింహగుప్తను పోలీసులు అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. పేదలకు న్యాయం చేయకుండా వారి ఇండ్లను కూలగొడతామంటే పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉందంటూ బీజేపీ నాయకులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో పేద ప్రజలు నలిగిపోతున్నారని మండిపడ్డారు. ఎంఐఎం నేతలు మల్లారెడ్డి యూనివర్సిటీలు, అనురాగ్ యూనివర్సిటీలు, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి భవనాల వద్దకు ఎందుకు వెళ్లరు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. పేదలకు న్యాయం, పెద్దలకు మరో న్యాయమా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక హైదరాబాద్లో హైడ్రా ఆపరేషన్ మూసీకి సంబంధించి తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఇప్పుడు మూసీ హైడ్రా పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి కార్యాచరణ రూపొందించారు? థ్యాంక్ యూ జమీమా. ప్రస్తుతం అయితే హైడ్రా మూసీ ఆపరేషన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా హైదరాబాద్ నగరంలో బఫర్ జోను, అదేవిధంగా ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నింటినీ కూడా ఇప్పటివరకు కూడా కూల్చివేస్తూ వస్తుంది. ప్రస్తుతం అయితే ఆ మూసీ పరివాహక ప్రాంతాలు అంటే దాదాపు హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ 55 కిలోమీటర్ల పరిధి వరకు కూడా మూసీ నది ప్రవహిస్తుంది. ఈ మూసీ నదికి ఆనుకొని ఉన్నటువంటి నివాసాలని దాదాపు 150 మీటర్ల వరకు, అంటే మూసీ నదికి 150 మీటర్ల వరకు ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలు అన్నింటిని కూడా ప్రస్తుతం కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మాణాలని ప్రస్తుతం అయితే సర్వే అధికారులు, 25 సర్వే బృందాలు అయితే ప్రస్తుతం సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూడవచ్చు దిల్సుఖ్నగర్లో కొత్తపేట ప్రస్తుతం ఏరియాలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలన్నింటినీ చూపిస్తున్న ప్రస్తుతం ఈ నివాసాలన్నీ కూడా ప్రస్తుతం అయితే సర్వే అధికారులు చేపట్టినటువంటి 150 మీటర్ల పరిధిలోకి వచ్చి వీటన్నిటిని కూడా కూల్చేందుకు ఇప్పటికే వారంతా కూడా రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఒకవైపు పోలీసుల బలగాలన్నీ కూడా మోహరించాయి, మరొకవైపు ఈ నివాసాలకు సంబంధించినటువంటి యజమానులంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా వచ్చిన తర్వాత ఒక సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి నివాసాలను ఎక్కువగా
కూలుస్తున్నాయి కానీ బడావేత్తలకు సంబంధించినటువంటి ఇళ్లను కానీ నిర్మాణాలను కానీ ఎక్కడన్నా కూలుస్తున్నారా అనేటటువంటి ప్రశ్నలు వారి నుంచి ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ నివాసం కూడా అన్నపూర్ణ నిలయం అనేది దాదాపు 2011 సంవత్సరంలో ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి అధికారులు, అప్పుడు ఉన్నటువంటి వారంతా కూడా పర్మిషన్లు ఇచ్చారు మాకు, మేము ఇల్లుని నిర్మాణం చేసుకుంటే ఇప్పుడు హైడ్రాకు సంబంధించి సర్వే జరుగుతుంది, ఇప్పుడు వారంతా కూడా కూల్చేస్తున్నామంటూ కూడా మాకు అంతా కూడా చెప్తున్నారు అనేటటువంటి ఆవేదన చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు, మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు ఒకవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలన్నింటిని కూడా కూలుస్తున్నామంటూ ఒకవైపు సర్వే అధికారులు సర్వే చేస్తున్నారు, మరొక 2 రోజుల్లో రేపు ఎల్లుండి కూడా ఈ నిర్మాణాలన్నీ కూడా కూలుస్తామని చెప్తున్నారు. మరొకవైపు సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించి మాత్రమే వెంటనే కూల్చివేతలు జరుగుతున్నాయి, అదే బడావేతలకు సంబంధించినటువంటి నిర్మాణాల విషయంలో మాత్రం నోటీసులు ఇస్తున్నారు, 30 రోజులు టైం ఇస్తున్నారు, ఆ సమయం సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇవ్వడం లే. ఇక్కడేమో మీకు ఇప్పటివరకు ఏమైనా అధికారులు సంప్రదించారా? సంప్రదించారండి. ఫస్ట్ జూలై 28వ తారీఖు వచ్చారు, ఫస్ట్ సెలెక్ట్ చేశారు, చేశారు. ఆ రోజు గూగుల్ అది పైన శాటిలైట్ పిక్చర్ ఒకటి తీసుకొని అప్పటి నుంచి చెబుతున్నారు మాకు ఇక్కడికి. వాళ్ళ గూగుల్ ఎర్త్ దాని ప్రకారం చూస్తే నదీ గర్భం నుంచి 50 మీటర్లు అన్నది ఇక్కడ 152 మీటర్ల వరకు తీసుకొని అక్కడ తీసుకుని లెక్కేసి అది రెడ్ జోన్ అని చెప్పి అది ఈ ఇంటి దాకా వస్తుంది ప్రస్తుతం. అది కాకపోతే అటుపక్క అదే రివర్ అవతల పక్క రామంతపురం వైపు చూసుకుంటే 113 మీటర్లు మాత్రమే తీసుకున్నారు. అంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ తీసుకున్నారు రెడ్ జోను, అది ఒకటి తేడా ఒకటి వస్తుంది. రెండోది ఏమవుతుంది, ఈ ఇల్లు అనేవి మొదటి నుంచి 1967 దగ్గర నుంచి దీనికి ల్యాండ్ వ్యవసాయ భూమిగా ఉంది, తర్వాత 88లో దీనికి ఇది కట్టుకోవచ్చు, ఇల్లుగా రెసిడెన్షియల్గా కట్టుకోవచ్చు అని చెప్పి 78లో నాగోలు పంచాయతీ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు లేఅవుట్ చేశారు 78లో. ఆ 78 నాగోలు పంచాయతీ అప్పటి నుంచి లేఅవుట్ చేసింది, పట్టాలు చేసి అన్ని ఇక్కడ నుంచి 22 అటు అవి అవి ఇవి మొత్తం కలిపి ఈ లేఅవుట్లో 78/2 సర్వే నెంబర్ అని అంటున్నారు. ఈ సర్వే నెంబర్ని వాళ్ళు 78/2 అంటేనే అప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు కానీ ఇది 97లో కట్టారు. యాక్చువల్గా నేను సెకండ్ వాళ్ళు అమ్ముతుంటే మా యజమాని అమ్ముతుంటే 2011లో నేను కొనుక్కున్నాను. అప్పటి నుంచి 2015 నుంచి ఇది మూసీ పరివాహ మనని తర్వాత ఏదో జీవో తెచ్చారట, మరి మేము కొన్నప్పుడు లేదు, తర్వాత వచ్చిన జీవోలకి మేము నేనేటా బాధ్యత అవుతానో తెలియదు. దానికి ఎన్నో రోజుల నుంచి కూడా చూస్తున్నాం మేము, ఎన్నో రోజుల నుంచి చెక్ చేస్తున్నాం. ఎప్పటికూడో మేము లోన్ తీసుకొని ప్రతి ఒక్కరూ లోన్ తీసుకుని ఆ లోన్లో ప్రతి నెల 22,000 చొప్పున కొట్టుకుని ఇప్పటికి 13 ఏళ్ళ నుంచి కట్టాము. మళ్ళీ మిగిలిన ఏదైనా కాసిన పైసలు ఉంటే ఎక్కువ వడ్డీ పడుతుందేమో చెప్పి అవి కూడా తీర్చుకొని క్లీన్ చేసుకొని అంతా పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నాము. ఆ పిల్లలు ఒక ఇక్కడ బతకడానికి ఇది లేకుండా ఉండేసరికి ఇట్ట ఉంది మా పొజిషను. ఇప్పటికిప్పుడు 2023 డిసెంబర్ దాకా బాగానే ఉంది, 2024 ఫిబ్రవరి బాగానే ఉంది, ఈ ఇక్కడికి వచ్చేసరికి జూలైకి వచ్చేసరికి మారిపోయింది. ఇది మేము ఆక్రమణదారులు అంటున్నారు. ఫస్ట్ బాధ ఏంటంటే అక్రమ నిర్మాణదారులు అంటున్నారు మమ్మల్ని. మేము ఎట్ట అక్రమ నిర్మాణదారు, జిహెచ్ఎంసి పర్మిషన్ ఇవ్వలేదా, నాగోలు పంచాయతీ ఇచ్చింది కాదా, అవి పంచాయతీ అవి గవర్నమెంట్ కాదా, అవి ఇవే ఇదే గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిందే గవర్నమెంట్, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కాదా, అవి వాటికి చట్టబద్ధత ఏమి లేదా, మరి ఇప్పటికిప్పుడు వచ్చి ఏం అడగకుండా ఇంత మటుకు ఏది అడిగినా ప్రతిసారి మీరు అడిగినవి మీకు ఇష్టమా కాదా, ఇది ఒక్కటే అడుగుతున్నారు. రెవెన్యూ వాళ్ళు వచ్చినా ఏది వచ్చినా మీకు ఇది ఇష్టమా కాదా, మీరు ఇది తీసుకొని డబుల్ బెడ్రూమ్ తీసుకోవడానికి ఇష్టమా కాదా, ఇది ఒక్కటే అడుగుతున్నారు. అదైతే ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే మీరేందో చెప్పండి. రెడ్ జోన్లో ఉంది కాబట్టి మీరే మీకు ఇవ్వము, తర్వాత పరిహారం కూడా ఇవ్వరు అని చెబుతున్నారు. ఇలా ఎలా చేస్తాం మనం, దానికి ఎలా చేయాలి మాకు ఏంటి? మేము జీవితంలో కాలంలో కట్టుకునేది ఒక్కసారి ఇల్లు, అలాంటిది ఎన్నో లోన్లు తీసుకుని ఇప్పుడు 58 ఏళ్ళు 59 ఏళ్ళు వస్తున్నాయి. ఇక నేను జీవితంలో కట్టగలిగేది ఎప్పుడు? నేను ప్రశాంతంగా ఉండాల్సిన సమయంలో, రిటైర్ అయ్యి ప్రశాంతంగా ఉండాల్సిన సమయంలో ఇదేంటి ఈ బాధ ఏంటి? పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుందామన్నా, ఎవరిదైనా చేసుకుందామన్నా, సొంత ఇల్లు లేదు ఇప్పుడు మేము రోడ్డును పడి మా పిల్లలు ఎవరిని ఇస్తున్నారు ఇప్పుడు పెళ్ళిళ్ళు కానీ, ఏ వ్యవసాయం చూసినా ఏది చూసినా కానీ అన్ని ఇబ్బందులే ఉన్నాయి. ఎక్కడ ఏ సమయంలో ఎట్టు ఉండాలి? ప్రస్తుతం మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటే వారంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఎందుకంటే 2013 సంవత్సరంకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లు కాదా అనేటటువంటి ప్రశ్నని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. వరద వస్తుంది అక్కడ మూసి కూడా, మా దగ్గర ఉన్న మూసి ఇక్కడ వారు చూపించి గూగుల్ ఎర్త్లో చూపించే మ్యాప్లో 40 అడుగుల కింద ఉంది.
ఏ మొత్తం 2019లో వచ్చిన వరదలో అప్పుడు కూడా ఈ ఏరియా మునగలేదు, ఇప్పుడు మునగలేదని అప్పుడు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు 2000లో పెద్ద వరదలు వచ్చినాయి, అన్నిటికీ హైదరాబాద్ అంతా ఎక్కువ మునిగింది. అప్పుడు మాకేం రాలేదు, 5 నిమిషాలకు ఖాళీ అవుతుంది. కానీ వాళ్ళు మాత్రం ఎక్కడైనా ప్రకృతి నుంచి విపత్తు వస్తే ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇదేంటో, ప్రకృతి సహకరిస్తుంది, ప్రభుత్వం మా మీద పగబట్టో లేకపోతే ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుంది? మా మాట గోడు వింటలేదు. ఫస్ట్ మేము చెబుతున్నాం ఇది అంత లోతుందండి, రాదండి ఎఫ్టీఎల్లో రాదండి కాదండి అని చెప్పినా కానీ ఆ గూగుల్తో ఒకవైపు 113 తీసుకున్నాడు, ఒకవైపు 152 మీటర్లు తీసుకుంటాడు. ఏది ఎక్కడ పోయేది దీనికి? మేము ఎందుకు అక్రమదారులు ఎట్టయ్యాం? ఫస్ట్ థింగ్ ఏంటి, మేము అక్రమదారులు, నిర్మాణదారులు, నిర్మాణాలు కూలి చేస్తున్నాం. ఈ మాట ఏంటి? మేము కట్టలేదా? డబ్బులు కట్టలేదా? మా రిజిస్ట్రేషన్ అప్పుడు మా ఇది కట్టాలంటే, మా పాత ఓనర్ నుంచి మాకు పేరు మారాలంటే మ్యూటేషన్కి డబ్బులు కట్టాం, ఫీజు కట్టాం. జిహెచ్ఎంసి వాళ్ళకి రేపు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 152,000 రూపాయలు చలానా కట్టాం. ఏమండి, అప్పుడు చలానా కట్టాం, వాళ్ళు కట్టిన వాళ్ళకి కట్టాం. అప్పుడు మరి వాటర్ బోర్డు వాళ్ళకి పేరు మార్చడానికి కట్టాం, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి పేరు మార్చుకోవడానికి కూడా ప్రతిదానికి ఫీజు వసూలు చేశారు. వీళ్ళు ట్యాక్స్ కట్టించుకుంటున్నారు, ప్రతిదీ కట్టించుకుంటూ ఇప్పుడు వచ్చి అక్రమ నిర్మాణదారులు మీకు ఉండవు. ఏం హక్కులు లేవా అయ్యా? నాకు ఏ హక్కు లేదు? వాళ్ళు కొడితే కొట్టించుకోవాలంతేనా? వెళ్ళిపోవాలి, బదాన పడాలా? ఇప్పుడు అది రెడ్ జోనే చెప్పారు పోని, దానికి ఏంటి సమయం? ఏం లేదయ్యా నాకు, అంటే జనానికి ఏం హక్కులు లేవా? ఏ హక్కులు లేవు అంతేనా? గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి అంతే, జనాన్ని కాపాడడానికి ఉంది, ధర్మకర్తలా లేకపోతే వీళ్ళు రాక్షసుల పాలన? మనం చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి గూగుల్ మ్యాప్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 152 మీటర్ల వరకు ఇక్కడ ఇక్కడ తీశారు, అంటే ఈ మూసి నది నుంచి 152 మీటర్ల వరకు ఉన్నటువంటి నివాసాలన్నింటిని కూడా సర్వే ప్రస్తుతం మార్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం ఉన్నటువంటి నివాసం వద్ద. అదే రామంతపూర్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం 113 మీటర్లు, అంటే మూసి నది నుంచి 113 మీటర్ల వరకే వాళ్ళు రెడ్ జోన్గా ప్రకటించి ఆ రెడ్ జోన్ లోపల ఉన్నటువంటి ప్రతి నివాసాన్ని కూడా తొలగిస్తామనేటటువంటి హెచ్చరికల్ని అక్కడ ఉన్నటువంటి నివాసాలకి నివాసాల యజమానులకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎటువంటి నోటీసులు ఇవ్వడం లేదు, మేము అక్రమదారులమా చెప్పండి అనేటటువంటి వారంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ. మేడం మీరు చెప్పండి, ఇప్పటివరకు కూడా మనం ఎంతో సంతోషంగా మీ ఇళ్లలో మీరంతా కూడా గడుపుతూ వచ్చారు, కానీ సడన్గా హైడ్రా వచ్చింది మూసి ఆపరేషన్ అని చెప్పి మీ ఇల్లుని కూల్చేస్తామంటుంది. ఇప్పుడు మీరు ఎట్లా, ఏంది అసలు, ఏం ప్రభుత్వం చాలా టెన్షన్స్గా ఉన్నాయండి. అసలు ఏం చేస్తున్నామో, ఏం జరగబోతుందో, నిద్ర కూడా పట్టట్లేదు, తిండి సహించట్లేదు. మేము రేపు ఎక్కడికి వెళ్ళాలనేది కూడా అర్థం కావట్లేదు. ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్తాము? మా గోడ ఎవరు వింటారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎందుకు ఇలా చేస్తుంది? మాకు అసలు అర్థం కావట్లేదండి. మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బులే, కానీ మేము ఎవరిని మోసం చేసి సంపాదించిన డబ్బులు కాదు ఇవి. చాలా చాలా ఇబ్బందిగా ఉందండి, చాలా కష్టంగా అనిపిస్తుంది. మీకు ఈ వార్త ఎప్పుడు తెలిసింది, మీ నిర్మాణానికి సంబంధించి ఇట్లా కూల్చేస్తామని? వస్తున్నారండి సర్వే, ఒక 2 నెలల క్రితం వచ్చారు, మళ్ళీ ఫస్ట్ లేదన్నారు, మళ్ళీ ఈ నిన్న మొన్న వచ్చి ఇవన్నీ కూడా పోతాయండి అని చెప్పి అంటున్నారు. కానీ పరిహారం ఏమిస్తారో తెలీదు. అసలు పరిహారం అసలు వద్దండి మాకు, మా ఇల్లు మాకుంటే చాలు, అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. ఇది మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేస్తుంటే వారంతా కూడా భావోద్వేగానికి గురవుతున్నారు, కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటున్నారు. అంటే ఈ నివాసంతో వాళ్ళకి 15 సంవత్సరాలకు పైగా కూడా అనుబంధం ఉంది, వాళ్ళంతా నిర్మించుకొని వాళ్ళంతా కూడా ఇక్కడ గడిపినటువంటి క్షణాలన్నీ మాయమైపోతాయి అనేటటువంటి ఆవేదనతో పాటు, మరొకవైపు మేము అక్రమదారులమా, 2013కు ఉన్నటువంటి గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి ఎందుకు ఇది పట్టడం లేదు అనేటటువంటి ప్రశ్న అయితే వాళ్ళ నుంచి వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పెద్దలు ఎవరైతే ఇతర మల్లారెడ్డి కానీ పల్లా రాజేశ్వర్ కానీ, అదేవిధంగా ఇతర జైబేరికి సంబంధించినటువంటి సంస్థలు, మరొక వైపు అసదుద్దీన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఎఫ్టీఎల్ అదేవిధంగా బఫర్ జోన్లో వాళ్ళు నిర్మాణాలు చేపట్టారు, వాళ్ళ నిర్మాణాలు జోలికి మాత్రం పోవడం లేదు. వాళ్ళకి నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇచ్చిన తర్వాత 30 రోజుల పాటు సమయం ఇస్తారు. అదే మాకు మాత్రం 1-2 రోజులు ముందు చెప్పి మా ఇళ్లను కూల్చేయడం ఎంతవరకు సబబు అనేటటువంటి ప్రశ్నని వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి సంధిస్తున్నారు. మరి
ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, హైడ్రా తోటి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసీ ఒక చోటేమో, ముఖ్యంగా మనం చూసినటువంటి గూగుల్ మ్యాప్లో రామంతపూర్లో 113 మీటర్లకే రెడ్ జోన్ని పరిమితం చేశారు. మరొకవైపు మనం ఉన్నటువంటి నివాసం వద్ద మాత్రం 152 మీటర్లకి రెడ్ జోన్గా ప్రకటించి మనం ఉన్నటువంటి నేనున్నటువంటి నివాసాన్ని కూడా వాళ్ళంతా సర్వే చేస్తూ కూల్చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి వీళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తుంది అనేది మాత్రం ప్రభుత్వం చూడాల్సినటువంటి అంశంగా ఉంది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు, అదేవిధంగా భూ నివాసాలకు సంబంధించినటువంటి యజమానులంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి జమీమా.